audition? You enjoyed it? Yes, I did. Because I love singing and he asked me to sing in between all the people there. ఆడిషన్ చేయాలండి మీ అమ్మనంటే చేయండి అన్నారు. సో మేము రెగ్యులర్గా ఒక కంచర్పల్లిలో ఒక రెస్టారెంట్ ఉంటుంది, ఆ రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేసేవాళ్ళం అనమాట టీం మొత్తం. తీసుకెళ్ళి రెస్టారెంట్ లాబీలో కూర్చోబెట్టి నిన్ను ఒకడు మోసం చేశాడు ప్రేమించానని చెప్పి. చాలా రోజుల తర్వాత నీ కళ్ళకు కనపడ్డాడు. ఏం తిడతావు తిట్టు, నేను మోసం చేసినాను నన్ను. వాళ్ళు అక్కడ లాబీ వాళ్ళందరికీ నేను పరిచయం. సార్ ఏంటి సార్ సినిమానా ఏంటి సార్ అంటే, కాదు కాదు చిన్న పర్సనల్ ఇష్యూ అండి అని చెప్పి వాళ్ళకి. ఈ అమ్మాయి ఇక తిట్టడం మొదలు పెట్టింది. ఇక తిడతంటే వాళ్ళందరూ సార్ సార్ అదే వద్దు దాగండి మీరు, ఓకే నేను భర్తను లేండి ఆడండి అని చెప్పేసి అంతా అయిపోయింది వెళ్ళిపోయాము. ఆయనకి చెప్పి పెట్టుకుని వెళ్ళిపోయాం. నెక్స్ట్ డే భోజనం చేయడానికి వెళ్ళినప్పుడు, సార్ ఏంటి సార్ నిన్న మీ ఏంటి తప్పు సార్ అంటాడు ఆయన. వెరీ గుడ్, వెరీ. సో ఆల్ ద వెరీ బెస్ట్, ఐ హోప్ యూ గెట్ గ్రేట్ సక్సెస్ విత్ దిస్ ఫిల్మ్ అండ్ డూ మెనీ మోర్ థింగ్స్ ఇన్ ద మూవీస్. ఎని పాస్ ద మైక్ ఆన్. హాయ్ అమ్మా. డైలాగ్ చెప్పాలి ఒకటి అన్నారు. ఏ డైలాగ్ చెప్పావు ఫస్ట్? అబ్బే సుందరం ఏంటబ్బే ఆడదాలా, రాణి రంగు చుక్క వేసుకుని వచ్చావు, మాలో కలిసిపోతావా? సూపర్ ఉందమ్మ, ఎంత బ్యూటిఫుల్ చేసావు, వెరీ వెరీ గుడ్. సో కంగ్రాట్స్ టు యూ, ఆల్ ది వెరీ బెస్ట్. ఆంటీ మీరేంటి అలా కామ్గా షైగా ఉన్నారు? వింటున్నాను అందరూ చెప్పేది. మీరు చాలా పాపులర్ అయిపోతారు ఇప్పుడు ఊరంతా. హాస్పిటల్లో జరుగుతుందండి చెప్పండి. అండి హాస్పిటల్లో అయితే మేడంలు అందరూ అంటే ఫోన్లో చూసారు, చూసి ఈ అమ్మాయి ఎవరు మన హాస్పిటల్లో చేస్తున్నట్టు ఉన్నారు కదా అని చెప్పారు. చెప్పిన తర్వాత పిలిచారన్నట్టు, ఆ అమ్మాయినా దీనిలో ఉంది అని. అమ్మ ఇట్రా అని చెప్తే, హా అమ్మ అంటే, నీ పేరు రాధా కదా అంట. అవునమ్మ నా పేరు రాధా. నువ్వు సినిమాలో ఎప్పుడు వర్క్ చేసావు? నేనా నన్ను అంటే ఇక్కడ జాయిన్ కాకముందే సినిమాలో పనిచేశాను. అంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, నువ్వు సినిమాలో వర్క్ చేసి మరి ఇక్కడ వర్క్ చేస్తున్నావా అని అడిగారు. అడిగితే నేను అన్నాను, లేదు అది మామూలుగానా అలాగ మామూలుగా తీసాము, పని పనియే వర్క్ వర్కే అన్నాను. చాలా బాగుంది అమ్మా, చాలా బాగా యాక్ట్ చేస్తాను అన్నారు. చాలామంది అడుగుతున్నారు అలాగనే. మీరు మీరే రోల్ చేశారండి? నేను ప్రిన్సిపల్గా చేశాను, యశ్రీమ పాప. ఓ నైస్. తనతో వచ్చేదాన్ని షూట్కి, వచ్చినప్పుడు సడన్గా మహాగారు చిన్న క్యారెక్టర్ ఉంది చేయాలి అని అన్నారు. కళ్ళకి ఎవరైనా కనపడటం బాబు, అడగగానే షాక్ అయ్యాను, ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాను. ఓకే చేస్తానని చెప్పాను, అలా అవకాశం వచ్చింది నాకు. చూసారండి సినిమా? సినిమాలో హుషారాణి క్యారెక్టర్ చేశారు నేను, టీచర్ గా. సినిమా డెఫినెట్ గా హిట్ అవుతుంది అని తెలుసు, కానీ లైక్ మన ఏపీలో ఇంత హిట్ అవుతుందని నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. తన విజయవాడ నుంచి సిన్స్ లాంగ్ టైం, నేను ఎప్పుడో చిన్న వయసులో ఉద్యోగం ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఉద్యోగాలు చేసుకున్న టైంలో తన కలీగ్. సో తను మ్యారేజ్ అయిపోయి ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యారు అనమాట. సో నాకు ఒక క్యారెక్టర్కి అది ఎవరు టక్కుని గుర్తొచ్చింది, ఒక దేవి ఇక అందరు అనమాట. వైజాగ్లో ఎవరైనా నాకు తెలిసిన వాళ్ళు ఉంటే ఇక వాళ్ళు అయిపోయారనే. మహా సార్ ఇంటికి వచ్చి డెమో తీస్తున్నప్పుడు అడిగారు అనమాట, సలీమా క్యారెక్టర్ అని ఒక క్యారెక్టర్ ఉన్నది, స్కార్ఫ్ కట్టుకొని చేయాలి, మీ ఫేస్ ఏం చూపించక్కర్లేదు, జస్ట్ మీ ఐస్ కావాలి నాకు అనుకోని అన్నారు. మమ్మీని అడగాలి అన్నప్పుడు మమ్మీ అప్పుడు వచ్చారు. సో మహా సార్ ఏం ఆలోచించారో ఐ డోంట్ నో, టిల్ నౌ ఐ డిడెంట్ గెట్ దాట్. మమ్మీ వచ్చి 2 మినిట్స్ మాట్లాడాక ఈవినింగ్ మళ్ళీ మహా వచ్చేసి, ఆంటీ మీ అమ్మాయితో పాటు నాకు మీరు కూడా కావాలి. ఓకే ఓకే మాట మాటలు జాగ్రత్త. వెరీ గుడ్ అండి, కంగ్రాచులేషన్. ఒక సినిమాలో ఒక యాక్టర్గా ఒక టెక్నీషియన్గా పనిచేశారు. థ్యాంక్ యూ సార్, వెరీ వెల్, గో లాంగ్. థ్యాంక్ యూ.